పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పక్కన పెడితే ఇవాళ పూర్తిగా లేదని అయితే ఎవరు చెప్పట్లేదు. N440 ఇవాళ ప్రమాదం లేదని ఎవరు చెప్పట్లేదు. ఇవాళ అసలు అది అంతరించిపోయిందని ఎవరు చెప్పట్లేదు. మీ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఉంది కరోనా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉండి. నిన్నేదో కర్నూలు గురించి కర్నూలు దగ్గర అది స్టార్ట్ అయిందని మీ మీడియాలో వస్తే అది మాట్లాడినందుకు ఇవాళ కర్నూలు ప్రాంతం పైన మీకు ఏంటి కక్ష? కర్నూలు ప్రాంత ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. మీరు కర్నూలుని చులకన చేసి మాట్లాడతారని మీ జీతగాడు మాట్లాడతాడు, మీ తాడేపల్లి ప్యాలెస్ జీతగాడు. అయితే ఇవాళ మీ మంత్రి గారి పైన కేసు పెట్టండి. ఇవాళ సిదిరి అప్పలరాజు గారి పైన కేసు పెట్టే దమ్ము మీకుందా? ఆయన కూడా ఇవాళ మీడియాలో అన్నారు కదా కర్నూలు ప్రాంతంలోనే ఇది ప్రారంభమైందని అప్పలరాజు గారే మాట్లాడారు. మరి ఆయన పైన కేసు పెడతారు ఇవాళ? అయినా సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా జనం గొంతు నొక్కద్దు, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని రాష్ట్ర డీజీపీలకి సుప్రీంకోర్టు ఆదేశం, మీరు కోవిడ్ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టదని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఇవాళ సాక్షాత్తు మీ మంత్రి గారు కూడా N440K గురించి అప్పలరాజు గారు కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడితే గతంలో కర్నూలు ప్రాంతంలో గుర్తించారని ఆయన ఒప్పుకుంటే మీరు నియంత్రణ పైన దృష్టి పెట్టకుండా ఈ రోజుకి కూడా ఆక్సిజన్ దొరకనటువంటి పరిస్థితి మీరు ప్రధానమంత్రి గారికి అనుకూలంగా ఆయనకు మద్దతు ఇస్తూ ట్వీట్లు పెడతారు. ఇవాళ కొంతమంది ఎంపీలు ఏమన్నారో తెలుసా? సప్తగిరి ఉలకాని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన కోరాపుట్ ఒరిస్సాకి చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ, ఆయన ఒక ట్వీట్ పెట్టారు. జగన్ గారు చదవండి. రియల్లీ సాడ్ టు లర్న్ సన్ ఆఫ్ సచ్ ఎ టాల్ కాంగ్రెస్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ నౌ ప్లేయింగ్ డూడిల్ డూడిల్ విత్ మోడీ ఫర్ పెట్టీ పాలిటిక్స్ బేరింగ్ ఫీరింగ్ సిబిఐ అండ్ ఈడీ కేసెస్. గ్రో అప్ జగన్, యుఆర్ ఏ సీఎం నౌ అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మీ తండ్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంత ప్రముఖ నాయకుడు, అతని కొడుకుగా నువ్వు జన్మించి సిగ్గుపడవాయా నువ్వు? కేంద్రంతో ఏంటా నీకు రొమాన్స్? నీ సిబిఐ కేసుల కోసం, ఈడీ కేసుల కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వ పల్లకి మోస్తావు నువ్వు, సిగ్గుపడు అని చెప్పి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఒరిస్సాకి చెందిన ఎంపీ ట్వీట్ పెట్టాడు. నీకు చదువు. ఇంత నీచంగా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటూ హాహాకారాలు చేస్తూ ఉంటే ఈ రోజుకి నువ్వు ఆక్సిజన్ సరఫరాని పునరుద్ధరించావా? తెలంగాణ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పలేదా మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి? ఇప్పటికీ మీరు ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించలేదు. ఇప్పుడు 25 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు ఇప్పుడు కొంటారా? మీరు సంవత్సరం నుంచి ఏం చేస్తా ఉన్నారు? ఆయన నిద్రపోతా ఉన్నారా సంవత్సరం నుంచి? మీకు తెలీదా కోవిడ్కి అత్యవసరమైనది ఆక్సిజన్? మీకు తెలీదా ఫేజ్ 1 పూర్తయిన తర్వాత మీరు ఎందుకని కొనుగోలు చేయలేదు? ఇప్పుడు వరకు ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేయకుండా ఇవాళ ఆర్డర్ ఇవ్వటం ఏంటి? ఇదేనా నీ నాడు నేడు? నేనేదో అద్భుతంగా చించేశాను పొడి చేశానని చెప్తా ఉన్నావు. నీ నాడు నేడు ఏమైందయ్యా? సంవత్సరం నుంచి అటకెక్కిందా నీ నాడు నేడు? ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా కొనలేవా నువ్వు? ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ నువ్వు పెట్టలేవా? ఇవాళ పిఎం కేర్స్ ఫండ్ కింద నవంబర్ 2020 10 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఒక్కటి పూర్తయింది. నువ్వు ఎందుకు పెట్టలేదా పిఎం కేర్ ఫండ్? నువ్వు ఫండ్ వస్తే 10 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లకి నువ్వు ఒక్కటే ఎందుకు పూర్తి చేశావు? 10కి 10 ఎందుకు పూర్తి చేయలేకపోయావు నువ్వు? ఇది నీ చేతకంతనం కాదా? ఇది నువ్వు ఇవాళ మాట్లాడతావు, నీ జీతగాడితో మాట్లాడిస్తావు. నిన్న నీ జీతగాడు చెప్తున్నాడు శక్తి మొత్తం కూడ తీసుకుని ఇవాళ శక్తి వంచన లేకుండా మొత్తం వెల్ ఆయిల్డ్ మిషనరీ ఉందంట మీ ప్రభుత్వానికి. ఏంటా మీ వెల్ ఆయిల్డ్ మిషనరీ? కనీసం మీరు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా చేయలేరు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్లో అమ్ముకుంటా ఉంటే మీ వెల్ ఆయిల్డ్ మిషనరీ ఏంటి? మీ దిక్కుమాలిన మిషనరీ ఉంది ఇక్కడ. శక్తిని అంతా కూడగట్టుకుంటున్నారా? ఇవాళ ఒక పేదవాడు శక్తిని అంతా కూడగట్టుకుని బ్లాక్లో మందులు కొనుక్కుంటున్నాడు, తన శక్తికి మించి బ్లాక్లో ఇంజెక్షన్లు కొనుక్కుని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరేం పని చేస్తా ఉన్నారా ఇవాళ? ఇవాళ ఇంత దిగజారిపోతూ ఉంటే పరిస్థితి, ప్రతిరోజు ఇంకా ఎవరిపైన తప్పుడు కేసులు పెడదాం, ఇంకా ఎవరిని ఏ రకంగా వేధించుదాం? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత గల నాయకుడిగా సంవత్సరం పైనుంచి ప్రజలకి తోడ్పా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళు ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పక్కన SOS టీడీపీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఇవాళ ప్రతిరోజు మాకు వస్తున్నటువంటి అనేక రిక్వెస్ట్ని, బెడ్ల గురించి కానీ, ఆక్సిజన్ గురించి కానీ, మందుల గురించి కానీ, మా సోషల్ మీడియా ద్వారా మాకు వస్తున్నటువంటి రిక్వెస్ట్ని ప్రతిరోజు పార్టీ తరఫున మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం. రోజు ఎంతమందికి సహాయపడుతూ ఉన్నాం కూడా ప్రతిరోజు మీడియాలో చెప్తున్నాం. ఆ రకంగా బాధ్యతగా మేము ప్రజలు కాపాడటానికి మేము పనిచేస్తుంటే అధికారంలో లేకపోయినా గతంలో కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రజల పక్షాన నిలబడ్డాం.
ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడికి వెళ్ళలేదా ఉత్తరాఖండ్ చంద్రబాబు నాయుడు గారు? ప్రజల్ని కాపాడలేదా? ఈ రోజు కూడా ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యతలను మర్చిపోయి ఒక సైకో లాగా తయారయ్యే వాళ్ళ ఎంతసేపు కక్ష సాధింపు కోసం నీ కేసుల కోసం పల్లకీలు మోస్తున్నావు తప్పితే ప్రజల ప్రాణాలని నువ్వు కాపాడకుండా గాలికి వదిలేశావు. కాబట్టి ఇవాళ మేము ఇంత ఆందోళన చెందుతున్నాం జగన్మోహన్ రెడ్డి, అందుకని మేము ఆందోళన చెందుతున్నాం. ప్రతినిత్యం నిన్ను అప్రమత్తం చేస్తూ ఉన్నాం, ప్రజల ప్రాణాలు కాపాడమని ప్రాధాయపడుతున్నాం ఆయన నిన్ను. అయినా కూడా నీ మనసు కరగట్ల. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం తన బెయిల్ పిటిషన్ తప్పితే ఇవాళ ఆయన కళ్ళకి ఏమీ కనపడట్ల. ఎంతసేపు బెయిల్ పిటిషన్ ఎక్కడ తన బెయిల్ రద్దయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తుందో అని చెప్పి ఇవాళ కేవలం దాని గురించి ఆలోచిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అంశాలపైన అడగకుండా, వాళ్ళని వ్యాక్సినేషన్ల గురించి కానీ వేరే రకంగా కూడా వాళ్ళని అడగకుండా పూర్తిగా చేతులెత్తేసి మీ పార్టీ ఎంపీలే చెప్పారు నువ్వు చేతులెత్తేసావని, నువ్వు ఆ రకంగా చేస్తావని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉద్యమిస్తా ఉన్నారు. మేము ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలోనే కూర్చుని అయ్యా మాకు వ్యాక్సినేషన్లు ఇవ్వండి, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారందరికీ కూడా దయచేసి వ్యాక్సినేషన్లు ఇవ్వండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ తమ ఇళ్లలో కూర్చుని ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నీ కళ్ళు తెరు, నీ కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలపైన దృష్టి పెట్టు జగన్మోహన్ రెడ్డి. నీ కేసుల గురించి బయట భయపడి మేము మాట్లాడటం అయితే మానేసే పరిస్థితి లేదు, ఉన్న వాస్తవాలు చెప్తాం. లేదు ఉన్నట్టు ఏ రోజు కూడా మేము చెప్పాం. N440K గురించి మీడియాలో వచ్చినటువంటి వాస్తవాలను చెప్పాం. నీకు దమ్ముంటే పెట్టి కేసు ఇవాళ. నువ్వు హిందూ పైన పెడతావా, టైమ్స్ ఆఫ్ ఇండియా మీద పెడతావా, టైమ్స్ లో పెడతావా, వయాన్ మీద పెడతావా, NDTV మీద పెడతావా, ఎంతమంది మీద పెడతావా నువ్వు కేసులు? ఇవాళ నీ మంత్రి గారి పైన పెట్టు, అప్పల రాజు గారి పైన పెట్టు, ఫోన్ చేయి కర్నూలు, నీ ప్యాలెస్ జీతగాడికి చెప్పు ఫోన్ చేయమని, ఎల్లైకో పుల్లైకో ఫోన్ చేసి కేసు పెట్టమను అప్పల రాజు గారి పైన. ఆయన ఇంకా కొంత నిజాయితీగా ఒప్పుకున్నాడు ఇవాళ, గతంలోనే గుర్తించాం అది చాలా ప్రమాదకరమైంది, కర్నూలు నుంచే ప్రారంభమైంది, కానీ ఈ మధ్య కొద్దిగా తగ్గుముఖం పడుతుందని ఏదో చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇవాళ నువ్వు పెట్టు, మీ అప్పలరాజు గారి పైన పెట్టి కేసు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా మేము ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేస్తూ నిర్మాణాత్మకంగా నీ సలహా సూచనలు ఇస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, నీ బెయిల్ గురించి కంగారు పడకుండా ప్రజల ప్రాణాలపైన దృష్టి పెట్టు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఇటువంటి తప్పుడు కేసులు పెడితే మేమేం భయపడేది లేదు, సుప్రీంకోర్టు తీర్పులు ఆల్రెడీ చాలా క్లియర్ గా ఉన్నాయి. నువ్వు ఏ రోజు ఆ కోర్టు జడ్జిమెంట్లు అలాగో చదవటం నీకు చేత కాదు, కాబట్టి ఆ తీర్పులు చదివి తెలుసుకో. నువ్వు గనక ఇవాళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇవాళ నువ్వు సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్తావు? కాబట్టి అవన్నీ చూస్తాం భవిష్యత్తులో. ఆ రకంగా దృష్టి కోవిడ్ పైన ప్రజల ప్రాణాలపైన పెట్టమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి హితవు పలుకుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి దృష్టి ప్రజల ప్రాణాలపైన ఆరోగ్యం పైన లేదు. ఇవాళ తన కేసులపైన CBI ED కేసులపైన బెయిల్ పిటిషన్ పైన మాత్రమే ఉంది, అందుకనే ఎవరో జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏదో అన్నారని చెప్పి ఈయన గారు పల్లకీలు మోస్తా సాష్టాంగ పడిపోయాడంటే ఇంకా ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో కూడా దయచేసి ఆలోచించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల వేళ ఒక భయాందోళన రాష్ట్రంలో ప్రజలు నెలకొంది. దీనివల్ల ఇప్పుడు మన ఢిల్లీ, ఒరిస్సా ఈ ప్రభుత్వాలు మన దగ్గర నుంచి వచ్చే వాళ్ళ మీద, ప్రయాణికుల మీద క్వారంటైన్ లో ఉంచాలి అనేది, అంటే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల వెళ్ళి ఈ విధమైనటువంటి ఒక భయాందోళన అనేది నెలకొంది, ఇతర రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడి మనల్ని చులకనగా చూస్తున్నారు అనేది నిన్న ప్రభుత్వం చేసినటువంటి విమర్శలు. ఇవాళ నారాయణ గారు, భారతదేశం నుంచి వచ్చినటువంటి అన్ని విమానాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు రద్దు చేసుకున్నాయి. అది యునైటెడ్ స్టేట్స్ అయినా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు అయితే ఇంకో అడుగు ముందుకు వేసి ఇండియా నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని మేము 14 రోజులు హౌస్ అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అంటా ఉన్నారు. UK కానీ అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇవాళ భారతదేశాలతో సంబంధాలు కట్ చేసుకున్నాయి. అంటే భారతదేశాన్ని వేలేసినట్ట, భారతదేశం గౌరవం దిగజారినట్ట. ఇవాళ ఉన్నటువంటి కోవిడ్ సిచ్యుయేషన్ దృష్టిలో పెట్టుకుని అటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల. ఇవాళ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 అతి ప్రమాదకరమైనటువంటి జిల్లాల్లో 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
అందుకని చెప్పి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి వారికి మీరు హోమ్ 14 రోజులు క్వారంటైన్ లో పెట్టాలి, వాళ్ళు ప్రణయ అటువైపు నుంచి ఎవరిని వస్తే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు బార్డర్ సీల్ చేస్తారు అంటే అది ఏమన్నా మన ప్రతిష్ట దిగజారిపోయినట్ట? వాళ్ళు వాస్తవమే కదా, అతి ప్రమాదకరమైనటువంటి 7 జిల్లాలు ఉన్న 13 జిల్లాల్లో 7 జిల్లాలు ప్రమాదకరమైనటువంటి జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా. N440K వైరస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కర్నూలు ప్రాంతం నుంచి ప్రారంభమై చాలా విస్తృతంగా ప్రబలిందని అనేక మీడియా సంస్థలు వాళ్ళు కథనాలు ప్రసారం చేశారు కదా. CCMB కూడా N440K లేదని ఏమీ సర్టిఫై చేయలేదు కదా. మరి ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు వ్యాక్సినేషన్లు కూడా సరిగ్గా చేయట్లా, పోనీ ఉన్న వ్యాక్సినేషన్లు బ్రహ్మాండంగా చేస్తే మిగతా రాష్ట్రాలకు ఒక నమ్మకం కలుగుతుంది, ఆ ఇక్కడ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా వ్యాక్సినేషన్లు ఇస్తున్నాడు, ఇక్కడ ప్రజలకి ఏం ప్రమాదం లేదు, ఇక్కడ ప్రజల్ని వచ్చినా కూడా మనకి నష్టం లేదని. మీరు వ్యాక్సినేషన్ చేయరు, కేసులు విపరీతంగా పెరిగిపోతే ప్రమాదకర జిల్లాలుగా మారిపోతే, అందుకని వాళ్ళు సహజంగానే బార్డర్లు మూసేస్తారు. ఇప్పుడు గతంలో చైనాలో వుహాన్ నుంచి ఈ వైరస్ ప్రారంభమైందండి, ఇవాళ వుహాన్ ఏమన్నా ప్రజలెవరు నివాసం ఉండని ప్రాంతంగా డిక్లేర్ చేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఏమన్నా బ్రహ్మాండంగా ఇవాళ కూడా వుహాన్లో ఉన్నారు కదా. న్యూయార్క్ లో ఒకప్పుడు న్యూయార్క్ లో విస్తృతంగా కేసులు కొన్ని లక్షల కేసులు బయటపడ్డాయి, అక్కడ ఏ ఇవాళ న్యూయార్క్ లో లేరా? కొన్ని కొన్ని పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ నీ చేతగాని తన వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తన వల్ల